మార్కెట్లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. మనం చూసాము మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో సైతం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, చాలా మంది కొత్తగా 17 మందికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు ఇప్పుడు కూటమి నుండి. ఈ నేపథ్యంలో ఎవరైతే 17 మంది ఉన్నారో వీరంతా కూడాను నారా లోకేష్ అనుచరులే, నారా లోకేష్ కి సన్నిహితంగా ఉన్న వాళ్ళకే మంత్రివర్గంలో కొత్త వారికి 17 మందికి చోటు దక్కింది అంటూ కొన్ని ఆరోపణలు అనేవి వస్తున్నాయి. అసలు ఏంటి, వీటిని ఎలా చూడాలి మనం? అంటేనండి, ఇప్పుడు కొత్త వాళ్ళు పైగా వాళ్ళు లోకేష్ అనుచరులు అని మాట్లాడుతున్నారు కదా, మరి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు అంటే పాత వాళ్ళకే ఎప్పుడు ఇచ్చుకుంటూ వెళ్ళాలి అంటే మరి కొత్త వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మీరు రేపొద్దున వీళ్ళ పనితీరు బాగోకపోతే, లోకేష్ పనితీరు సరిగా లేని వాళ్ళకి, లేదు అంటే అర్హత లేని వాళ్ళకి, సామర్థ్యం లేని వాళ్ళకి తన అనుచరులు కాబట్టి మంత్రి పదవులు ఇప్పించుకున్నాడు అని మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు వచ్చారు ఇప్పుడే, ఏం చేస్తారో చూడాలి. వాళ్ళకి ఏం శాఖలు కేటాయిస్తారో ఇంతవరకు కేటాయించలేదు. ఈ కేటాయించిన శాఖలను బట్టి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని ఎలా నిరూపించుకుంటారు, వాళ్ళ మంత్రి పదవిని వాళ్ళు ఎంత బాగా వెలగబెడతారు అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు పదవి రావడం గొప్ప కాదు, కానీ వచ్చిన పదవిని ఎంతవరకు నిలబెట్టుకున్నారు, ఎంతవరకు పనిచేశారు అనేదే ఇప్పుడు మనకి గీట్రాయి. అది మనం వేచి చూడాల్సిందే. ఈ రోజుకి ఈ రోజు మాట్లాడలేము. పైగా అసలు జూనియర్స్కి అవకాశాలు ఇవ్వకపోతే అసలు ఈ రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాలు అని చెప్పి పాత వాళ్ళకే జీ హుజూర్ అనుకుంటూ సలాములు కొట్టించుకుంటూ ఉండాలి. కొత్త వాళ్ళ యువరక్తం రావాలి కదా, రేపు భవిష్యత్ అంతా వీళ్ళదే కదా అనేది ఒక ఆలోచన. ఇప్పుడు సహజంగా ఈ కొత్త వాళ్ళందరూ కూడా లోకేష్ తోటి ఎక్కువ, అంటే లోకేష్ చిన్నవాడు కాబట్టి లోకేష్ తోటి ఎక్కువ టచ్లో ఉండటం వల్ల వీళ్ళంతా లోకేష్ అనుచరులు అనుకునే ప్రమాదం కూడా ఉంది. అదే మాట ఇప్పుడు మాట్లాడుతున్నారు. సరే, మంత్రివర్గ కూర్పు గురించి కొంతమందికి, కొన్ని జిల్లాల వాళ్ళకి కొంచెం అసహనం ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే పిండి కొద్ది రొట్టె, అక్కడ ఇవ్వాల్సింది శాసనసభ్యుల దామాషా ప్రకారం, అంటే ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారో దాని పర్సంటేజ్ ప్రకారమే మంత్రులను ఇవ్వాలి. 21 మందినో 22 మందినో ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ మందిని ఇవ్వటానికి వీల్లేదు. మరి 21 మందిలో పాత వాళ్ళని సర్దారనుకోండి, మరి ఇంక కొత్త వాళ్ళకి ఎప్పుడు నేర్చుకుంటారు, పని ఎప్పుడు నేర్చుకుంటారు, వాళ్ళు బాధ్యత ఎప్పుడు తీసుకుంటారు అనేది ఒక ప్రశ్న. అందుకని ఇంకా మనం అసలు వీళ్ళు ఏం చేస్తారు చూసిన తర్వాత మాట్లాడడమే కానీ ఈలోపు మాట్లాడే పెద్ద ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే, ఈ విమర్శలన్నీ కూడా వైసీపీ వైపు నుంచే వస్తుండొచ్చు. మరి అలా అనుకున్నప్పుడు మీ మంత్రుల్లో మేకతోటి సుచరిత కావచ్చు, లేదు అనుకుంటే మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకు కూడా చాలా మందికి మీరు ఇచ్చారు, మహిళలకి పురుషులకి మీరు ఇచ్చారు. మరి మీరు ఎలా ఇచ్చారు? ఇప్పుడు సాక్షాత్తు కొడాల నాని లాంటి రవిడికి మీరు మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి ఏం చేశాడో మంత్రి అయిన తర్వాత మీరు చూశారు, క్యాస్నో నిర్వహించడం దగ్గర నుంచి అన్నీ చూశారు మీరు. మరి ఆయన సీనియరేగా, ఏం వెలగబెట్టాడు సీనియరు? ఇప్పుడు గుడివాడు అమర్నాథ్ ఉన్నాడు, ఆయన వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఈ అబ్బాయి ఏం వెలగబెట్టాడు చెప్పండి? ఆయనకి మొదటి నుంచి రాజకీయ వాతావరణం ఇంట్లో చూస్తూనే ఉన్నాడు కదా, ఏం పరిణితి చూపించాడు? కోడిగుడ్డు మంత్రిగా పేరుగాంచాడు. ఇప్పుడు అనిల్ కుమార్ ఉన్నాడు, యువకుడికే ఇచ్చారు. ఆ యువకుడు ఏం చేశాడు? అతనికి నీటిపారుదల శాఖ ఇస్తే నోటిపారుదల శాఖ అని చేశాడు దాన్ని. ఆయనకి క్యూబిక్ సెంటీమీటర్స్కి క్యూసెక్కులకి తేడా తెలియదు అనిల్ కుమార్కి. మరి ఇట్లా రకరకాలుగా ఇప్పుడు విమర్శించగలిగేది ఎవరున్నారు అంటే ప్రతిపక్షంగా ఉంది, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి కదా. మరి ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అన్ని మీరు చేసేసినయే. ఇప్పుడు దొంగే దొంగ అని అరిచినట్లేదు. అందుకని చెప్పి వీళ్ళు గెలిచిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి.
వాళ్ళతో పని చేయించండి, అది ప్రతిపక్షం పని. నన్ను అడిగితే అధికార పక్షానికి ఎలాగో బాధ్యత ఉందని, వేరే విషయం. ఒకవేళ ఏమైనా వీళ్ళు మొద్దు నిద్రపోతుంటే ముళ్ళుగర పెట్టి లేపాల్సింది ప్రతిపక్షమే. మీరు మీ ప్రతిపక్షం పని మీరు సరిగా మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తే గనక రాష్ట్ర ప్రజలకి మంచి పరిపాలన అందుతుంది. ఏవైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో లోకేష్ గారికి, సన్నిహితంగా ఉన్న వాళ్ళకి ఇలాంటివి వచ్చినాయి అని చెప్పేసి, వీటి వల్ల లోకేష్ గారి రాజకీయ పరంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటారా వీరి వల్ల? విమర్శలు వచ్చే మాట వాస్తవం. ఎప్పుడు వస్తాయి అంటే ఇప్పుడు మాట్లాడే వాటిని అసలు ఎవరో లెక్కేయడానికి లేదు. వీళ్ళు రేపు వాళ్ళ సరైన పని విధానాన్ని చూపించకపోతే, వాళ్ళ పనితీరుని సరిగా చూపించలేకపోతే, వాళ్ళు వాళ్ళ శాఖలకు వాళ్ళు న్యాయం చేయకపోతే అప్పుడు విమర్శించాలి. అప్పుడు లోకేష్ కూడా విమర్శల పాలవుతాడు. నువ్వే కదా, నీకు టచ్లో ఉన్న వాళ్ళే కదా మంత్రులు ఇచ్చావు, మరి వాళ్ళేంటి ఇలా చేశారు అని చెప్పి మాట్లాడచ్చు. అంటే వీరి పనితీరు బాగోలేదు అంటే కనుక ఖచ్చితంగా ప్రతిపక్షం నుండి విమర్శలు ఎదుర్కొనేది ఆ మంత్రుల కన్నా ఎక్కువ నారా లోకేష్. ఆయన సన్నిహితులు అవునో కాదో పక్కన పెట్టేస్తే గనక టార్గెట్ అయ్యేది మాత్రం ఆయనే అంటారు. ఆయనే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గనక అయి ఉంటే గనక మంత్రివర్గ కూర్పు చేసి ఉంటే గనక సీనియర్లకు ఇచ్చుకుని ఉండేవాడు. మరి లోకేష్ ఇచ్చాడు, లోకేష్ అంతా పెత్తనం అని చెప్పి మాట్లాడుండొచ్చు. కానీ ఎప్పుడైనా యువరక్తం యువరక్తం అనే మాట ఎప్పుడు ఉన్నదే, అది దాన్ని కొట్టిపారేయటానికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా రాహుల్ గాంధీ ఒక 25-30 మంది సీనియర్ల పనితీరు బాగాలేదు, వాళ్ళ స్థానంలో యూత్ని వెయ్యాలి అని చెప్పి ఒకప్పుడు ఒకనొక సందర్భంలో ఒక ప్రతిపాదన పెట్టాడు. పెడితే ఆ సీనియర్లు అందరూ కలిసి ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ మీద. కానీ ఆ రోజు గనక ఆ ప్రక్షాళన జరిగి ఉన్నట్లయితే గనక ఇప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి ఉండేది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంకా పాత విధానాలు పట్టుకుని వేలాడుతూ ఉంది. కానీ బీజేపీ ఏం చేసింది మొన్న రాజస్థాన్లో వసుంధరా రాజే సింధియాకి ఇవ్వాలి లెక్క అయితే, ఆమె ఇంతకుముందు సీఎంగా చేసింది, ఆవిడికి ఇవ్వకోకుండా ఇప్పుడు బీజేపీ పార్టీ గెలవంగానే బీజేపీలోనే ఎవరో ఊరు పేరు తెలియని అతన్ని ఆ క్షణం వరకు ఆవిడికి కూడా చెప్పలేదు, ఇతనే ముఖ్యమంత్రి మీరు కాదు అని. ఆమె అనుకుంటుంది నేనే ముఖ్యమంత్రిని అని, నన్నే పిలుస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి అనుకుంటుంటే ఆఖరి నిమిషంలో ఆవిడనే అనౌన్స్ చేయమని ఆవిడ దగ్గరకు ఒక చీటీ పంపించారు. ఆవిడకి హార్ట్అటాక్ వచ్చినంత పని అయింది. ఎందుకు చేశారు? యంగ్ రావాలి, యంగ్ వస్తేనే అందరిలోకి వాళ్ళు చొరవగా వెళ్ళగలుగుతారు, యూత్ అట్రాక్ట్ అవుతారు అని. ఇప్పుడు ఛత్తీస్గఢ్లోనూ అంతే, ఎవరికో సీఎం ఇస్తారు అనుకుంటే వేరే యంగ్ పర్సన్కి ఇచ్చారు, పైగా బీసీలకి ఇచ్చారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇదే పని ఇలా చేసే అవకాశం ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియాకి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు అతనికి ఇవ్వకోకుండా వృద్ధ నాయకుడికి నాయకుడిని సీఎం అని చేశారు. అప్పుడు ఏం చేశాడు ఇతను జ్యోతిరాదిత్య సింధియా? బీజేపీలోకి వెళ్ళాడు. వెళ్ళినందువల్ల వీళ్ళ ప్రభుత్వం పడిపోయింది, ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళిపోయాడు, ప్రభుత్వం పడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. అదే జ్యోతిరాదిత్య సింధియాకి గనక సీఎం పోస్ట్ ఇచ్చున్నట్లయితే గనక పెద్ద ఆయన పక్కన పెట్టి రాజస్థాన్ వీళ్ళ చేతి కింద ఉండేది, కాంగ్రెస్ కింద ఉండేది. అంటే మనము పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి మనం మన వ్యూహాలని మార్చుకోవాలి. మార్చుకోకపోతే పార్టీలకు పార్టీలే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అందుకని కొంతమంది వ్యక్తుల కోసం పార్టీల్ని బలహీనం చేసుకోవడం చాలా తప్పు. అందున వృద్ధ నాయకులు అంటే వాళ్ళు చాలా చూసేశారు పార్టీల్లో, చాలా పోస్టులు చూసేసారు, చాలా అనుభవించేసి ఉన్నారు. ఇంకా ఎంగ్ ఎప్పుడుకు రావాలి? అందుకే అసలు రిటైర్మెంట్ 70 ఇయర్స్ అని పెట్టాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సాక్షాత్తు బీజేపీ వాళ్ళు కూడా 75 ఇయర్స్ దాటిన వాళ్ళు పదవుల్లో ఉండటానికి వీల్లేదన్నారు. కానీ మోడీ ఇప్పుడు 74 ఇయర్స్, 73 ఇయర్స్, మరి 2 సంవత్సరాల్లో ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతున్నాడా లేదా అనేది చూడాలి. అంటే ఆయన పెట్టిన రూల్నే ఆయన అతిక్రమించినట్టు అవుతుంది.
అంటే ఇది మనము ఈ నిబంధనలు పెట్టుకునేది ఎందుకు అంటే పార్టీని కొంచెం కొత్త నీరుతోటి రిఫ్రెష్ చేయడానికి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.